नेताजी सुभाष चंद्रबोस जयंती సందర్భంగా వాడవల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్కూల్ విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వేల్పూరి నానాజీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మోటిపల్లి హనుమప్రసాద్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. మన వాడవల్లి గ్రామంలో స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది నాయకులు చనిపోవడం జరిగింది. వాళ్ళలో ఈయన వీరమరణం పొందారు. పొందింది కూడా మనకు తెలియదు. కానీ ఏంటంటే పెళ్ళి లేదు, ఏమీ లేదు. స్వాతంత్ర ఉద్యమంలో నేను సైతం అని నేను చనిపోయినా పర్లేదు అని మన స్వాతంత్రం రావాలని చాలామంది నాయకులు ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేశారు. చేస్తే మనము వాడవల్లి గ్రామంలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులు విగ్రహాలు ఉండటం మన అదృష్టం. కానీ ఏంటంటే మనం మర్చిపోతున్నాం. మర్చిపోకుండా స్వాతంత్రం రావడం ముందు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో బ్రిటిష్ వాళ్ళ పాలనలో నరకం అనిపించాం. అలాగే ఆ స్వాతంత్ర ఉద్యమంలో చాలామంది చనిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే పరిస్థితుల్లో మనం ఉండకూడదు కాబట్టి వాళ్ళని స్మరించుకోవాలి కాబట్టి మనం వాళ్ళని మర్చిపోకుండా మేము ఈ రకంగా పబ్లిక్గా రోడ్ల మీద తిరగడానికి కారణం స్వాతంత్రం. దానికోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలి. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు అట్లాగే అర్థండి. ప్రతి ఒక్కరు కూడా నాది కాదు మనది, మన దేశం, మన రాష్ట్రం, మన మన ఊరు. అది మనం పెట్టుకోవాలి కానీ నాది అనేది పెట్టుకోకుండా మనది అని పెట్టుకున్న తర్వాత అట్లా ఆలోచించారు కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చింది. నాది అని ఆలోచిస్తే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే బానిసలుగా బతికేవాళ్ళం మనం కూడా. అలా లేరు కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం మనం అందరం అనే స్ఫూర్తితో మనం వెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ జోహార్ సుభాష్ చంద్రబోస్.